BJP Vijaya Sankalpa Sabhaku Sarvam Siddhamainde. Sikindrabad Parade Ground Lo, 10 Lakshala Manditho, Sayantram Jarige Sabhaku, Anni Erpatlu Purtayayi. Atyanta Pratishtatmakanga Teesukunna Telangana BJP Nayakatvam, Sabhaku Bhari Sthayilo Erpatlu Chesindi. Hyderabad Declaration Perito, BJP Srenulaku, Pradhani Narendra Modi, Dishanirdesham Chestaru. Vijaya Sankalpa Sabha Nunchi Vache Ennikalaku, Senkaravam Purinchabothondi BJP. అందుకే ఈ సభకు ప్రతిష్టాత్మకంగా తీసుకొని జన సమీకరణ చేస్తున్నారు కమరం నేతలు. హెచ్ఐసిసిలో జరుగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఇవాల్టితో ముగియనున్నాయి. సమావేశాల ముగింపు సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో సాయంత్రం విజయ సంకల్ప సభ నిర్వహిస్తోంది బీజేపీ. ఇందుకోసం మూడు వేదికలు ఏర్పాటు చేశారు. ప్రధాన వేదికతో పాటు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు 18 మందికి ఒక వేదిక, రాష్ట్ర జాతీయ స్థాయి పదాధికారులకు మరో వేదికను సిద్ధం చేశారు. ప్రముఖులకు ప్రత్యేక గ్యాలరీలు, 2 లక్షల మంది కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. ఎక్కడి నుంచైనా మోదీ ప్రసంగం వీక్షించేలా 30 LED స్క్రీన్లు ఏర్పాట్లు చేశారు. బీజేపీ విజయ సంకల్ప సభకు సంబంధించిన మరిన్ని వివరాలు అందించేందుకు పరేడ్ గ్రౌండ్స్ నుంచి మా సీనియర్ కరెస్పాండెంట్ నరేందర్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. నరేందర్, ఈ రోజు సాయంత్రం పరేడ్ గ్రౌండ్ లో జరగబోయే బీజేపీ విజయ సంకల్ప సభకు సంబంధించిన వివరాలేంటి? రైట్ శ్రీవిద్య, అయితే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం అయిపోయిన వెంటనే పరేడ్ గ్రౌండ్ లో సభ నిర్వహించాలని చెప్తూ బీజేపీ రాష్ట్ర నాయకత్వం గత దీనికి అంగీకరించడం జరిగింది. ఇవాళ సాయంత్రం 4 గంటల తర్వాత పరేడ్ గ్రౌండ్ లో దాదాపు 10 లక్షల మంది హాజరయ్యే విధంగా ఇక్కడ చూసుకోవచ్చు. సీటింగ్ కెపాసిటీని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు ఎల్ఈడి స్క్రీన్స్ అన్ని కూడా, ఎందుకంటే నరేంద్ర మోదీ సభను వీక్షించేందుకు ఎటు నుంచి అయినా ఏ మూల కూర్చున్నా కూడా వీక్షించేందుకు ఎల్ఈడి స్క్రీన్స్ ఏర్పాటు చేశారు. దాంతోపాటు కూడా ఇది వర్షాకాలం కాబట్టి ఒకవేళ వర్షం, భారీ వర్షం పడితే లోపలంతా కూడా తడవకుండా ఉండేందుకు ఇదైతే షెడ్స్ ఉన్నాయో రేకుల కింద మళ్ళీ క్లాత్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధాన వేదికపై ప్రధాని మంత్రితో పాటు కేవలం 8 మంది ఉంటారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, నితిన్ గడ్కరీ, రాజ్నాథ్ సింగ్ ఉండే అవకాశాలున్నాయి. ప్రధాని మోదీ బహిరంగ సభకు హాజరయ్యేందుకు సాయంత్రం 5:55 హెచ్ఐసిసి నుంచి బేగంపేట విమానాశ్రయానికి హెలికాప్టర్లో బయలుదేరతారు. స్థలికి వస్తారు. విజయ సంకల్ప సభలో ప్రధాని సహా అగ్రనేతలు ప్రసంగిస్తారు. Like
సో మొత్తం దాదాపు ఇక్కడ మూడు స్టేజ్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజెంట్ మనం చూస్తున్న స్టేజ్ అయితే ఉందో ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులకు సంబంధించిన స్టేజ్ అది. సో ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్ర మంత్రులు ఆ స్టేజ్ పైన కూర్చుంటారు. దాని తర్వాత మనకు ఇటు కనిపిస్తున్న స్టేజ్ అయితే ఉందో ఇది ప్రధానమైన స్టేజ్. ఈ స్టేజ్ పైన ప్రజెంట్ మనం విజువల్ చూస్తున్న స్టేజ్ అయితే ఉందో ఇది ఇటు ప్రధాని నరేంద్ర మోదీతో పాటు జేపీ నడ్డా, అమిత్ షా, అంతేకాకుండా ఇటు బండి సంజయ్, కొంతమంది ముఖ్యులు ఈ స్టేజ్ పైన కూర్చోడం జరుగుతుంది. దాని పక్కన మరొక స్టేజ్ అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ జాతీయ పదాధికారులు, రాష్ట్ర పదాధికారులు, జనరల్ సెక్రటరీ అందరూ కూడా ఆ స్టేజ్ పైన కూర్చుంటారు. మొత్తం ఇక్కడ మూడు స్టేజ్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 10 లక్షల మంది ఇక్కడికి వచ్చేందుకు అన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే జన సమీకరణకు సంబంధించి ఆయా జిల్లాల్లో జిల్లా ఇన్ఛార్జ్లకు కూడా మొత్తం కూడా బాధ్యతలు అప్పగించడం జరిగింది. నిన్న మొన్నటి వరకు జాతీయ నేతలంతా కూడా దాదాపు 119 నియోజకవర్గాల్లో తిరిగారు. 119 నియోజకవర్గాలు తిరిగి ఈ సభ యొక్క ఆవశ్యకతను కావచ్చు, బీజేపీ యొక్క ఆవశ్యకతను ఎప్పటికప్పుడు కూడా ప్రజలకు వివరించే ప్రయత్నాలు చేశారు. సో అక్కడి నుంచి వాళ్ళందరూ కూడా జన సమీకరణ బాగానే వస్తుందని చెప్పి కూడా ఒక అంచనాకు వచ్చిన నేపథ్యం మనకు ప్రధానంగా చెప్పుకోవచ్చు. దాదాపు 10 లక్షల ఇక్కడ కెపాసిటీ ఒకసారి విజువల్స్ కనుక మనం గమనించైతే 10 లక్షల మందికి సంబంధించిన అక్కడ చైర్స్ అని కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో అంతేకాకుండా ఇది వర్షాకాలం కాబట్టి ఇక్కడికి వచ్చిన వాళ్ళు అంటే ఒకవేళ ఇబ్బందులు పడకుండా ఉండేందుకు మాత్రం పైన పూర్తిగా రేకుల షెడ్ మాదిరిగా షెడ్స్ వేశారు. దాని కింద మళ్ళీ క్లాత్ వేయడం జరిగింది. భారీ వర్షం పడితే కనుక ఎవరూ తడవకుండా ఉండేందుకు, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు మాత్రం అన్ని చర్యలు చేపట్టారని చెప్పుకోవచ్చు. ఎల్ఈడి స్క్రీన్స్ మనకు ప్రధాని నరేంద్ర మోదీ స్పీచ్ కావచ్చు, ఇతర ముఖ్యులు ఎవరైనా స్పీచ్ మాట్లాడేటప్పుడు ఎక్కడి నుంచైనా వీక్షించేందుకు మొత్తం కూడా సౌండ్ సిస్టమ్, అంతేకాకుండా ఎల్ఈడి సిస్టమ్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు ఇక్కడ పరేడ్ గ్రౌండ్ అంతా కూడా ఇది మిలిటరీ ఆధీనంలో ఉంటుంది కాబట్టి దాదాపు మొత్తం ఇక్కడ 16 ఎంట్రన్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ రావడానికి ఒక ప్రత్యేకమైన ఎంట్రన్స్ ఉంటుంది, పోవడానికి మరో ఎంట్రన్స్ ఉంటుంది, ఇతర కేంద్ర మంత్రులు రావడానికి ఒకటి, అంతేకాకుండా ముఖ్యమంత్రులు రావడానికి ఒకటి, సాధారణ ప్రజలు రావడానికి ఈ విధంగా వివిధ రకాల ఎంట్రన్స్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పార్కింగ్ ఫెసిలిటీస్ కూడా చాలా బ్రహ్మాండంగా ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు. ఎందుకంటే ఇతర జిల్లాల నుంచి వచ్చేవారు ఏ జిల్లాల నుంచి వస్తారో ఆ ప్రాంతాలు అయితే అలర్టింగ్ పాయింట్ కానీ మళ్ళీ వాళ్ళు అక్కడి నుంచి డిస్పాచ్ కావాల్సి ఉంటుందని చెప్పి కూడా ఇప్పటికే చెప్పే నేపథ్యం ఉంటుంది. పోలీసులకు, అంతేకాకుండా ఇక్కడున్న ట్రాఫిక్ వాళ్లకు, లా ఆర్డర్ వాళ్లకు సహకరించాలని చెప్తున్నారు. ఎక్కడెక్కడ కూడా సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేశారు, ఎక్కడి నుంచి రావాలి, ఎక్కడ పార్కింగ్ ఏర్పాటు ఉంటుందని మొత్తం కూడా ఇక్కడ సైన్ బోర్డ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో సాయంత్రం 4 గంటల తర్వాత ఇక్కడ సభ ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి కూడా ఇక్కడ మొత్తం అన్ని ఏర్పాటు చేసిన నేపథ్యం మనకు ప్రధానంగా ఉందని చెప్పొచ్చు. ఎక్కువగా గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ నుంచి జన సమీకరణ వస్తారని చెప్పుకునే వీళ్ళు ఒక అంచనాకు వచ్చిన నేపథ్యం ఉంది. మిగతా జిల్లాల నుంచి కూడా చాలా వరకు పెద్ద సంఖ్యలో గ్యాదర్ చేసే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే నిన్న మొన్న వరకు జాతీయ నాయకులందరూ కూడా 119 నియోజకవర్గాల్లో వెళ్ళారు కాబట్టి వాళ్ళందరూ కూడా జన సమీకరణ చేసే బాధ్యతను కూడా ఆయా జిల్లాకు సంబంధించిన ఇన్ఛార్జ్లకు, నీ కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్లకు కూడా అప్పచెప్పారు. సో ఆ బాధ్యతలంతా కూడా వారు చూస్తున్నారు. దాదాపు 10 లక్షల మందికి పైగా వస్తారని చెప్పి కూడా ఒక అంచనాకు వచ్చిన నేపథ్యం మనకు ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే రానున్న రోజుల్లో తెలంగాణలో ఖచ్చితంగా బాగా వేయాలని చెప్పి కూడా బీజేపీ ప్రయత్నాలు కొనసాగిస్తున్న నేపథ్యం మనకు ప్రధానంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ ఫోకస్ పెట్టింది. సో ఇందులో భాగంగానే కర్ణాటక తర్వాత తెలంగాణపై ఎక్కువగా హోప్స్ పెట్టుకున్న బీజేపీ ఇందులో భాగంగానే దానికి కార్యాచరణ సిద్ధం చేస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటు టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపీ అనే ఒక సంకేతాలు మాత్రం ఇప్పటికే ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు దీనికి సక్సెస్ అయిన నేపథ్యం ఉందని చెప్పి కూడా బీజేపీ నాయకులు చెప్తున్నారు.